नमस्ते, वेलकम टू सिटी न्यूज़। निजाम कालंलोने राष्ट्रानिकी वेलुगुलु पंचिन रामगुंडम बीहेचईएल 350 पावर प्रोजेक्ट एर्पाटु चेयालनी असेंब्लीलो कोरिन एमएलए चंदर। नासिरकम नित्यावसर वस्तुल विक्रयालपै टास्क फोर्स दाड़ी, खनी दुकानालपै फुड सेफ्टी अधिकारुल तनिखी, निर्वाहकुलकु नोटीसुलु जारी। ट्रेड यूनियन्ल परस्पर विमर्शलु मानुकोवाली, मार्च 28-29 सार्वत्रिक सम्मे विजयवंतं चेयालनी कार्मिक वर्गानिकि सीआईटीयू पिलुपु। దళితుల పోరాటానికి బాసరగా నిలుస్తూ ఆత్మీయ సమ్మేళనంలో దళిత న్యాయవాది గొర్రె రమేష్ వెల్లడి, దళిత హక్కుల పోరాటంలో భాగస్వామ్యంపై పలువురి స్వాగతం। రామగుండంలో బీహెచ్ఎల్ ద్వారా 350 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని శాసనసభ్యులు కోరుకంటి చందర్ కోరారు। రామగుండం అంటేనే విద్యుత్ ప్లాంట్ అని, విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కావాల్సిన వనరులు అన్ని రామగుండం ప్రాంతంలో ఉన్నాయని పేర్కొన్నారు। సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడారు। నిజాం కాలం నుండే రామగుండంలో ఎల్బీ థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఉండేవని, రాష్ట్రానికి ఈ విద్యుత్ ప్లాంట్ల నుండి విద్యుత్ సరఫరా జరిగేదన్నారు। సమైక్య పాలనలో విద్యుత్ ప్లాంట్ మూసివేయడం జరిగిందన్నారు। సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ 100 మెగావాట్ల లోపు ఉన్న విద్యుత్ ప్లాంట్ల మూలంగా కాలుష్యం పెరుగుతుందని, 62.5B థర్మల్ పవర్ ప్లాంట్ మూసివేసేందుకు సిద్ధపడిన సందర్భంలో రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు కేటీఆర్ ఢిల్లీ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అధికారులతో సంప్రదించినట్లు తెలిపారు। ఎంపీ వెంకటేష్ నేత ఢిల్లీకి వెళ్లి విద్యుత్ ప్లాంట్ మూసివేయవద్దని కోరడం మూలంగానే మరో 5 ఏళ్ల పాటు థర్మల్ విద్యుత్ ప్లాంట్ పొడిగించిందన్నారు। రామగుండంలో బీహెచ్ఎల్ ద్వారా 350 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని, తద్వారా రామగుండం ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని, ఉపాధి లభిస్తుందన్నారు। నియోజకవర్గంలో అధ్యక్ష ఏ థర్మల్ బి థర్మల్ పవర్ స్టేషన్లు నిజాం కాలం నుండి ఉండేటి అధ్యక్ష, అక్కడ నీళ్లు గాని బొగ్గు గాని మాకు దగ్గరలో అందుబాటులో ఉండేది కాబట్టి, గోదావరి పక్కనే ఉండేది కాబట్టి, ఈ యొక్క విద్యుత్ రంగానికి సంబంధించి మొదటి నుండి నిజాం కాలం నుండి అక్కడ అభివృద్ధికి అన్ని ఏరియాలకు అక్కడ నుండి విద్యుత్ సరఫరా అయ్యేది అధ్యక్ష। ఏ పవర్ హౌస్ను గతంలో బంద్ చేసినారు అధ్యక్ష సమైక్య పాలనలో? అదే విధంగా బి పవర్ హౌస్ కు సంబంధించి ఈ మధ్య కాలంలోనే మన సిఐ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీకి సంబంధించిన వాళ్ళు 100 యూనిట్ల కంటే 62.5 మెగా వాట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ రామగుండంది ఉండడం మూలాన దాన్ని పొల్యూషన్ ఎక్కువగా ఉన్నది, దీన్ని బంద్ చేయాలని అంటే గౌరవ మంత్రివర్యులు మన కేటీ రామన్న గారు ప్రత్యేకంగా ఢిల్లీ అధికారులతో మాట్లాడినప్పుడు నేను మా వెంకటేష్ నేత గారు వెళ్ళి ప్రత్యేకంగా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే 5 ఏళ్లు దాన్ని పొడిగించినారు అధ్యక్ష, కానీ ఇప్పుడు బీపీఎల్ వాళ్ళు అక్కడ 350 మెగావాట్లకు సంబంధించినటువంటి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష। మా దగ్గర బొగ్గు కానీ నీళ్లు కానీ అధికంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క పవర్ ప్లాంట్ను ఏ పవర్ హౌజు బి పవర్ హౌజు మూసివేయబోతున్నది కాబట్టి దానికి సంబంధించి బీపీఎల్ వాళ్ళతోని అక్కడ ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు కాబట్టి బీహెచ్ఎల్ నుండి అయినా కూడా 350 మెగావాట్లతోని ఏర్పాటు చేపించినట్టయితే అక్కడ ఉన్నటువంటి అసిత్వం ఉంటుంది అధ్యక్ష। ఎందుకు అంటే రామగుండం పేరు వచ్చిందే పవర్ ప్లాంట్లతోని అనేది, ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు అదేవిధంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు ఏళ్ల తరబడి ఉన్నటువంటి ఆ యొక్క అస్తిత్వాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు కాబట్టి తప్పకుండా ఈ యొక్క నిర్ణయాన్ని అక్కడ బీహెచ్ఎల్ ద్వారా 350 మెగావాట్లతోని యూనిట్లు అక్కడ మళ్ళీ ప్రారంభం చేయాలని ప్రత్యేకంగా ఈ యొక్క సందర్భంగా విధి నిర్వహణలో బాధ్యతగా కష్టపడే పోలీసు అధికారులకు, సిబ్బందికి తగిన గుర్తింపు లభిస్తుందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ అన్నారు। కమిషనర్ కార్యాలయంలో పోలీస్ శాఖలో విశేషమైన సేవలు అందించినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన సేవా పథకం 2020 ఉత్కృష్ట 2021 పోలీస్ పథకాన్ని స్వీకరించిన ఎన్టీపీసీ పట్టణ ఏఎస్ఐ రామ్మోహన్ రెడ్డిని కమిషనర్ అభినందించారు। ప్రతి పోలీసు అధికార చట్ట పరిధిలో ప్రజలకు సేవలు అందించడంతో పాటు నిజాయితీతో విధులు నిర్వహించడం ద్వారా ప్రజల గుర్తింపుతో పాటు ప్రభుత్వ గుర్తింపు ఉంటుందని, ఇతర పోలీసు అధికారులకు ఆదర్శంగా నిలుస్తారని
విధుల్లో రాణించడం ద్వారా పొందిన పథకాలు మన జీవితంలో మధుర స్మృతులుగా నిలిచిపోతాయని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, ఎన్టీపీసీ ఎస్ఐ స్వరూప్ రాజ్ పాల్గొన్నారు. అదేవిధంగా కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, ఐపీఎస్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ మరియు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అనుష ఆధ్వర్యంలో తమ సిబ్బందితో కలిసి నమ్మదగిన సమాచారం మేరకు విజయలక్ష్మి ట్రేడింగ్ అండ్ రిటైల్ లక్ష్మీ నగర్, మిస్టర్ మిస్సెస్ విజయలక్ష్మి ట్రెండింగ్ కిరాణంలో తనిఖీలు నిర్వహించారు. గడువు పూర్తయిన ఆయిల్ ప్యాకెట్స్, నాసి రకం, బెల్లం, ఎలాంటి లేబుల్స్ లేని విక్రయ ఫుడ్ ప్రోడక్ట్స్లను గుర్తించారు. నిబంధనలు పాటించని వ్యాపార నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. కార్మికుల డెమోక్రటిక్ ఎన్నికపై దాడి జరిగిందని, కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయడానికి, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవడానికి మాత్రమే కాంట్రాక్ట్ విధానాన్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుందని సిఐటియు జాతీయ ఉపాధ్యాయులు సాయిబాబు అన్నారు. ట్రేడ్ యూనియన్స్ నాశనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ మార్చి 28-29 దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. గోదావరి కన్నీ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గంపై చేస్తున్న దాడికి నిరసనగా కార్మిక చట్టాలను, పెట్టుబడిదారులకు అనుగుణంగా పెట్టిన విధానాలను వ్యతిరేకిస్తూ దేశంలోని అన్ని కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చినట్టు తెలిపారు. కార్మిక భవిష్యత్తు నిర్ణయించే సమ్మెగా దీన్ని అభివర్ణించారు. ప్రభుత్వ విధానాలను, నూతన లేబర్ కోడ్లను కార్మిక సంఘాలుగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. అప్రజాస్వామికంగా ఉన్న చట్టాలను పాటించే అవసరం లేదని, కార్మికులకు అన్యాయం చేకూర్చే చట్టాలను ఒప్పుకోబోమని పేర్కొన్నారు. 1926లో వచ్చిన చట్టాలను అందరూ అనుసరిస్తుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మెజారిటీలో ఉందని, చట్టాలను మారుస్తుందని, చట్టాల మార్పు సమయంలో కనీసం కార్మిక సంఘాలను ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం అనుసరించిన చట్టాలతో కార్మిక ట్రేడ్ యూనియన్స్ అన్నీ తొలగిపోయే అవకాశం ఉందని, కార్మిక సంఘాలు రాబోయే రోజుల్లో కార్మికుల భవిష్యత్తుని దెబ్బతీసే విధంగా ఉన్న నల్ల చట్టాలను ప్రైవేటు పెట్టుబడిదారుల నుండి దోచుకునేందుకు, కార్మికులకు అన్యాయం చేయడానికి బీజేపీ ప్రభుత్వం విధానాలను వ్యతిరేకిస్తూ మార్చి 28-29 రెండు రోజుల పాటు సార్వత్రిక సమ్మెలో కార్మికులందరూ పాల్గొనాలని కోరారు. ఏ నాయకుడైనా కార్మిక సమ్మె సమయంలో యూనియన్ కొట్లాటకి స్వస్తి పలకాలని హితవు పలికారు. పారిశ్రామిక ప్రాంత కార్మికులారా, ఈ నెల 28-29 తేదీల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం మీద చేస్తున్న దాడికి నిరసనగా, అలాగనే కార్మిక చట్టాలన్నింటిని కూడా పెట్టుబడిదారుల ప్రయోజనాలకు అనుగుణంగా మార్చిన దానికి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెకు పిలుపునిచ్చిని సిఐటియు, ఏఐటిసి, ఐఎన్టిసి, హెచ్ఎంఎస్, టీజీబీకేఎస్, అలాగనే ఐఎఫ్టియు, టీఎన్టిసి, మొత్తం దేశ కార్మిక వర్గం అంతా కూడా ఈ సమ్మె పిలుపులో భాగస్వామ్యంగా ఉంటుంది. ఈ సమ్మె కార్మికోద్యమం యొక్క భవిష్యత్తుని నిలబెట్టే సమ్మె. అలాగనే మన దేశంలో ఇవాళ బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో మెజార్టీ ఉందని కార్మిక సంఘాలతో సంప్రదించకుండా పార్లమెంటరీ సాంప్రదాయాన్ని తొంగలో దొక్కి ఇవాళ అనేక నల్ల చట్టాలని పార్లమెంటులో ఆమోదింపజేసుకుంటుంది. మన తాతలు ముత్తాతలు పోరాడి సాధించినటువంటి 29 కార్మిక చట్టాలను చుట్టజుట్టి ఇవాళ పెట్టుబడిదారుల లాభాల కోసం కార్మికుల్ని బానిసత్వంలోకి నెట్టే కొత్త కోడులు వచ్చినాయి. దీంతో యూనియన్ పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు, అలాగనే మనం వర్కింగ్ కండిషన్ని మెరుగుపరుచుకునేటువంటి అన్ని హక్కులు కూడా కాలు రాయబడుతున్నాయి. అలాగనే కార్మికుడు రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే పిఎఫ్ డబ్బులు కానీ పెన్షన్ యొక్క హక్కు కూడా కాలు రాయబడుతుంది. అందుకనే ట్రేడ్ యూనియన్ హక్కులు నిలబెట్టాలంటే ఈ సమ్మెలో కార్మిక వర్గం భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. అలాగనే ఈరోజు మన దేశంలో సహజ సంపద ఏదైతే బొగ్గు గనులు ఉన్నాయో, అలాగనే ఓడరేవులు, విమానాశ్రయాలు, నేషనల్ హైవేస్, అలాగనే రైళ్లు, రైల్వే స్టేషన్లు, సమురు బావులు, సమురు పైప్ లైన్లు, విద్యుత్ ప్లాంట్లు అన్నిటిని కూడా ఇవాళ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అనే పేరుతోటి చాలా కారు సౌకగా కార్పొరేట్కి, విదేశీ స్వదేశీ పెట్టుబడిదారులకి వేలం పాటేసి వాళ్ళ కప్పచెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే కనుక జరిగితే ఈ మౌలిక వసతులన్నీ కూడా ప్రైవేటు పరం అయితే రాబోయే కాలంలో కేవలం కార్మికుల యొక్క ఉద్యోగ భద్రత, కార్మికుల యొక్క జీతభత్యాలకే కాకుండా ప్రజల మీద భారాలు పడతాయి, ప్రజలకి సౌకర్యాలన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నాయి. అయితే ఉదాహరణకి రైల్వేలు ప్రైవేటీకరణ జరిగితే ప్లాట్ఫామ్ టికెట్ దగ్గర నుంచి రైల్వే ఛార్జీల దాకా కార్పొరేట్ల ఇష్టాయిష్టాల మేరకి మనం ఇవాళ భారాలు పోయాల్సి వస్తుంది. ఎలక్ట్రిసిటీ ప్రైవేటీకరణ జరిగితే మనం గాల్చుకున్నటువంటి ఉత్పత్తి ఖర్చుకు అనుగుణంగా ఇవాళ మన యూనిట్ ఛార్జీలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అందుకనే జాతీయ ఆస్తుల్ని ప్రైవేటీకరించడం అంటే మన దేశాన్ని నమ్మేయటం. అందుకనే బీజేపీ ప్రభుత్వానికి చెబుతున్నాం, దేశభక్తి పేరుతోటి, జాతీయత పేరుతోటి ఈరోజు అధికారంలో పాలన చేస్తున్నానని చెప్పి దేశాన్ని నమ్మేయించే అధికారం నీకు లేదు. అందుకనే కార్మిక వర్గం, ఏదైతే భారతదేశంలో రైతాంగం సంవత్సరం పాటు పోరాడి
బీజేపీ ప్రభుత్వం మెడల వంచి నల్ల వ్యవసాయ చట్టాలను ఎట్టయితే రద్దు చేసుకున్నారో ఈ రోజు కార్మిక వర్గం దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశాన్ని కాపాడటానికి కార్మిక చట్టాలను కాపాడుకోవడం కోసం పోరాటానికి సిద్ధం కావాలి. విశాలమైనటువంటి ఐక్యత అవసరం. అలాంటి ఐక్యత కోసం అందరం నిలబడదాం, కలబడదాం, సమ్మెను జయప్రదం చేద్దాం. ఈ సమావేశంలో అధ్యక్షులు రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసింహారావు, ఆర్జీవన్ ఉపాధ్యక్షులు మొండే శ్రీనివాస్, ముత్యంరావు శ్రీనివాస్, రాజమౌళి కుమార్ కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. దేశంలోని దళితుల అభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు. శనివారం రాత్రి కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్ కేసీఆర్ కాలనీలో అంబేద్కర్ భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారని అన్నారు. దళిత బంధు పథకం ద్వారా దళితుల జీవితాలు ఉన్నతంగా ఎదిగేందుకు ఉపయోగపడుతున్నాయన్నారు. నియోజకవర్గంలో మొదటి విడత 100 మంది దళితులకు దళిత బంధు పథకాన్ని అమలు చేశామని, రాబో కాలంలో ప్రతి ఒక్క దళిత కుటుంబానికి అమలు చేస్తామన్నారు. బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మూలంగానే నేడు సమాజంలో స్వేచ్ఛగా జీవిస్తున్నామని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానంలో కొనసాగుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ప్రభుత్వం కానీ ఉన్నటువంటి నాయకత్వం కానీ ఎప్పుడు కూడా అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రిజర్వేషన్లు చట్టాల మూలాననే ఇవాళ ఇంత గొప్పగా ఇంత స్వేచ్ఛగా మనమందరం కూడా జీవించగలుగుతూ ఉన్నాం. ఉద్యోగ అవకాశాలు, రాజకీయపరమైనటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా రావడానికి ముఖ్యమైనటువంటి కారణం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాల మూలాననే రిజర్వేషన్ల మూలాననే ఇవాళ ఎంతోమందికి నిరుపేదలైనటువంటి వాళ్ళకు ఉద్యోగాలు దొరకడం, ఎంతోమంది నిరుపేదలైనటువంటి వాళ్ళు ఈ రాజకీయ రంగాలలో రావడం, వాళ్ళు ఎమ్మెల్యేగా కావడం, కార్పొరేటర్లుగా కావడం, ఈ విధానాలు అమలు చేయడం మూలాననే అనేది మనమందరం కూడా అర్థం చేసుకోవాలి. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయినా కూడా ఇంకా భారతదేశంలో ఉన్నటువంటి నిరుపేదలందరూ కూడా నిరుపేదలుగానే ఉన్నారు. ధనవంతులు ఎదిగిపోతున్నారు కానీ ఇలా ఉన్నటువంటి పరిస్థితులు ఆ విధంగానే కనిపిస్తూ ఉన్నాయి. దీనికి అంతటి కూడా కారణం ఉన్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకోకపోవడం. మేము చిన్నవాళ్ళం, మాకు అందుతుందా ఆ స్థాయి, మేము పోతామా ఆడి వరకు అనేటువంటి ఆలోచనతో ఉండడం అనేదే ఇది మన వెనుకబాటు తరానికి ముఖ్యమైనటువంటి కారణం అవుతుంది. సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని నడుం బిగించి ముందుకు నడవడం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. అక్కలందరికీ, అన్నలందరికీ ఈ సందర్భంగా నేను ఒక్కటే తెలియజేస్తూ ఉన్నాను. మన పిల్లలను మనం ఎంతైతే స్ట్రాంగ్గా ఉంచుతామో, మీరు చాలా గొప్పోళ్ళు అని మనం వాళ్ళకి ఎప్పుడైతే నేర్పుతామో వాళ్ళు గొప్పోళ్ళుగా ముందుకు పోతారు. మనం కింద స్థాయి వాళ్ళం, మనం గీడనే ఉండాలని మనం అనుకుంటే వాళ్ళు గీడనే ఉండడానికి ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో రామగుండ నగర్ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, నాయకులు మైన రాజేష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దళిత హక్కుల సాధన కోసం పోరాడుతున్న రామగుండం ప్రాంత దళిత సంఘాలకు తమ వంతు బాధ్యతగా దళిత న్యాయవాదిగా అందిస్తానని గొర్రె రమేష్ తెలిపారు. సుదీర్ఘకాలంగా రామగుండం ప్రాంతంలో న్యాయవాది సేవలు అందించిన సేవల స్ఫూర్తితో సేవలను కొనసాగిస్తున్నానని పేర్కొన్నారు. గోదావరి కని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని దళిత సంఘాల ఐక్య పోరాటంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా గొర్రె రమేష్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా దళితుల పక్షాన పోరాడుతున్న పటిమను గుర్తించి భవిష్యత్తులో జరిగే దళిత హక్కుల పోరాటంలో భాగస్వామ్యం అవుతానని అన్నారు. దళిత పార్లమెంట్ అయిన ఈ ప్రాంతంలో పార్లమెంటు సభ్యులు, నగర మేయర్, దళితులైన ఎలాంటి
న్యాయం జరగలేదని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో రిజర్వేషన్ దళితులకు అనుగుణంగా ఉండబోతుందని తెలిపారు. మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరు గాంచిన రామగుండం ప్రాంతంలో దళితులకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడతామని స్పష్టం చేశారు. రాబోయే పార్లమెంట్ అసెంబ్లీ మేయర్ ఎన్నికల్లో ఒకవేళ పోటీ చేస్తే దళిత సంఘాలు ప్రజా సంఘాల యొక్క సహాయ సహకారాలు అందించాలని కోరారు. దళిత ఉద్యమాలలో ఒక బలమైనటువంటి ఉద్యమాలలో మీ అందరితో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. రాబోయే రోజులలో ఒక అడ్వకేట్గా నా వంతుగా ఏ అవకాశం అన్నా ఒక అడ్వకేట్కి ఎంత అవకాశం ఉంటుందంటే ఒక మంత్రి చేయలేని, ఒక ఎమ్మెల్యే చేయలేని, ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు చేయలేనటువంటి అవకాశాలు కూడా ఒక లాయర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నా శక్తి ఒక పోలీస్ ఆఫీసర్ ఇక్కడే ఉండడానికి తెలుసు. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి పోతే ఒక పోలీస్ ఆయన వదిలిపెట్టాడు. ఆ యొక్క అక్కడి మీద పోలీసు వాళ్ళకి నమ్మకం లేకపోతే ఆయన వదిలిపెట్టాడు. కానీ ఒక లాయర్ పోతే ఈ చిన్న పేపర్ రాయించుకొని లాయరే కదా ఆయన తప్పించుకొని పోతే రేపు బెయిల్ ఇవ్వరు, లేకపోతే రేపు కోర్టు కూడా ఆయన వాళ్ళకు సహకారం చేయరని మా మీద నమ్మకంతోటి పోలీసు వాళ్ళని వదిలిపెడతారు. నేను గొప్పగా చెప్తలేను, నాకు సహాయం చేసే గుణం ఆ దేవుడు మీరు అందరు ఇచ్చారు. తప్పకుండా మీ అందరికి నేను సహాయం చేస్తా. మీ నుండి కూడా ఎక్కడ అవసరం అక్కడ సహకారం తీసుకుంటా. రేపు రాజకీయాలు కానీ ఏ అవకాశాలు ఉన్నా మీ అందరితో కలిసి పనిచేసి డిస్కస్ చేసే నేను చేసుకున్న ప్రతి నిర్ణయంలో కూడా మీ అందరు భాగం పంచుకుంటారని నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా అదేవిధంగా మైసా రాజేష్, కొంకంటి లక్ష్మణ్, సిపిఐ నాయకులు రాజరత్నములు ప్రసంగిస్తూ ఈ ప్రాంతంలో దళితులపై జరిగినటువంటి దాడులు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడేవారికి మద్దతు తెలుపుతామని అన్నారు. అదేవిధంగా ప్రజా సమస్యలపై అంబేద్కర్ యువజన సంఘాలతో, ఎస్సీ ఎస్టీ సంఘాలతో చేసే పోరాటాలలో గతంలో మాదిరిగానే కలిసి పనిచేయాలని కోరారు. అంబేద్కర్ ఆలోచన విధానానికి, అంబేద్కర్ భావజాలానికి, అంబేద్కర్ యొక్క రచనలను, అంబేద్కర్ విధి విధానాలను ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్న మాసం ఇదంతా, దాంట్లో భాగంగానే మరి దళిత నాయకునిగా పేరున్న గురమేష్ రమేష్ గారికి దళిత సంఘాల యొక్క ఆలోచనను సమీక్ష చేస్తూ వారు ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలు దళిత సంఘాల్లో పోరాటాలు జరిపి అనేక హక్కులు సాధించి ప్రధానంగా ఇక్కడ మరి కోర్టు రావడానికి మరి అనేక ఉద్యమాలలో పాల్గొన్న వ్యక్తి గుర్ర రమేష్ గారు న్యాయవాదిగా మనందరికీ తెలుసు. తిరిగి ఇక్కడ అందరి నాయకుల ప్రజా సంఘాలతో పాటు దళిత సంఘాలతో పాటు విద్యార్థి ఉద్యమాలలో నేను సైతం మీతోనూ ఉంటానని చెప్పడం నిజంగా సంతోషకరమైన విషయం. దీన్ని మేము సాధారణంగా అందరినీ ఆహ్వానించి మరి వారు గతంలో చేసినట్టుగా దళిత సంఘ నాయకులతో పాటు విద్యార్థి సంఘ నాయకులతో కలిసి ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని సాధారణంగా మనవి చేస్తూ ఉన్నాం. మరి ఇంకా మార్పు రావాలి అంటే మరి అంబేద్కర్ ఒకటే చెప్పాడు, ఏదైనా మార్పుకు విద్య మాత్రమే, ఆ విద్య ఉన్నవారు మన గుర్ర రమేష్ అని చెప్పక తప్పదు. అదేవిధంగా వారి పిల్లలు కూడా ఇవాళ ఎడ్యుకేట్లో ముందున్నారు. అదేవిధంగా ఎంత ఎడ్యుకేషన్ కనుక ఉంటే అంత మార్పు వస్తుంది అనేది చెప్పిన అంబేద్కర్ గారికి మన అందరి తరఫున జేబీఎం కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఇవాళ మనం ఇంత కంప్యూటర్ యుగం వచ్చింది, ఈ కంప్యూటర్ యుగంలో మనం తిరుగుతూ ఉన్నాం, ఇవాళ బట్టలు కట్టుకుంటూ ఉన్నాం, నలుగురిలో సమాజంలో కూడా ఒక ఓందాతనం కూడా సంపాదించుకోవడం కూడా జరుగుతూ ఉంది. అనంతరం రమేష్ని పలువురు ఘనంగా సన్మానించారు. ఈ సమావేశానికి కాంపల్లి సతీష్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు అధ్యక్షతన వహించగా కిరికిల్ల రాజనర్సయ్య, దాసరి ఎల్లయ్య, శనిగారం రామస్వామి, వెంకన్న, జనగామ రాజనర్సు, బొందయ్య, కల్లేపల్లి మల్లేష్, కాశీపేట స్వామి, రిటైర్డ్ ఎస్ఏలు లచ్చులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల పక్షాన పోరాడే నాయకునికి ప్రజాసేవ అవకాశం, ప్రజల దీవెనలు ఉండాలని కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ పెద్దల్లి ప్రకాష్ ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎస్ రాజ్ ఠాకూర్ వివాహ దినోత్సవ సందర్భంగా కనీలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. రామగుండం నియోజకవర్గ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతున్న షాప్ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎంఎస్ రాజ్ ఠాకూర్ మనాలి దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 11వ డివిజన్ కార్పొరేటర్ పెద్దల్లి తేజస్వి ప్రకాష్ ఆధ్వర్యంలో గోదావరి కని పట్టణ పలు ప్రాంతాల్లో నిరాశ్రయ యాచకులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా నాయకులు ప్రకాష్ మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఈ ప్రాంత ప్రజల పక్షాన నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడుతున్న మక్కన్ సింగ్ దంపతులు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, ఉన్నత స్థాయిని అధిరోహించాలని, రాబోయే రోజులలో రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. మా యొక్క షాప్ మాజీ చైర్మన్, రామగుండం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు మనాలి ఠాకూర్ గారి యొక్క వివాహ వార్షికోత్సవాన్ని సందర్భంగా పురస్కరించుకొని
मरी बस स्टैंड गोदावरी का बस स्टैंड प्रयाण प्रांगण में उतम की मरी निरुपेद वारी कॉर्पोरेटर पेद्दी तेजस्वी गारी आध्र्यन अदान मरी चेयर जी मकान सिंग राज ठाकूर गारू मनाली ठाकूर गारू मरी विवाह दिनोत्सव जरूकोनी भविष्य में मरी वार संपूर्ण आरोग्य अष्ट ऐश्वर्य तो सतोष का उमगुंडम निजकवर्ग प्राता पेद प्रजल सेवा कार्यक्रम राबो रोज मरी वार एमएलए मरी प्रजल वार आशीर्वद्चि गेलो ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం స్వరూప, డివిజన్ అధ్యక్షుడు గుడికందుల రవి, మహిళా కాంగ్రెస్ నాయకులు వనమాల సంధ్య, ఎరుకల నవీన, యాసాల శేఖర్లు పాల్గొన్నారు. సుమంగల్ సెలక్షన్స్ లో లేడీస్ వేర్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు, ఫ్రాక్స్, మోడల్, స్ట్రెయిట్ కట్ టాప్స్ ప్రత్యేక కౌంటర్లో స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నారు సుమంగల్ సెలక్షన్స్ వారు. 100 రూపాయలకే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ టాప్స్, 100 రూపాయలకే స్ట్రెయిట్ కట్ ఫ్రాక్స్ మోడల్ టాప్, 149 రూపాయలకే ఫ్యాన్సీ ప్రింటెడ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ టాప్స్, 199 రూపాయలకే హెవీ ఫ్యాన్సీ టాప్స్, 249 రూపాయలకే కోట్ మోడల్ టాప్స్, 299 రూపాయలకే డిజైనర్ గోల్డ్ ఫ్రంట్ టాప్, 399 రూపాయలకే ఫుల్ లెంగ్త్ ఫ్రాక్ మోడల్ టాప్, 499 రూపాయలకే కాటన్ ఫ్యాన్సీ టాప్స్. సుమంగల్ సెలక్షన్స్ లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు. 100 రూపాయలకే బ్రాండెడ్ లెగ్గింగ్, 199 రూపాయలకే కంపెనీ బ్రాండెడ్ లెగ్గిన్, 299 రూపాయలకే యాంకిల్ లెంగ్త్ బ్రాండెడ్ లెగ్గిన్, 150 రూపాయలకే ప్లాజో ప్యాంట్, 100 రూపాయలకే ధోతి ప్యాంట్, 100 రూపాయలకే సిమ్మర్ షైనింగ్ లెగ్గిన్, 150 రూపాయలకే కాటన్ నైటీ, 180 రూపాయలకే మదర్ నైటీ, 149 రూపాయలకు 3x4 లేడీస్ షర్ట్స్, 199 రూపాయలకే బ్రాండెడ్ లేడీ నైట్ ప్యాంట్, 299 రూపాయలకే లేడీస్ నైట్ స్కర్ట్. ఇవన్నీ సుమంగల్ సెలక్షన్స్ లో. సుమంగల్ సెలక్షన్స్, లక్ష్మీనగర్, గోదావరికని. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు తెలిపే ప్రాచీన కళలను కనుమరుగు కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. అంతర్గా మండలం ఆగినపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం శ్రీ 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 చిరుతల రామాయణం నాటక ప్రదర్శన ప్రారంభం కాగా, ఆదివారం రాత్రి రెండవ రోజు శ్రీ సీతారామచంద్ర కళ్యాణం, వనవాసం, పాదుక పట్టాభిషేకం ప్రదర్శనకు ఎమ్మెల్యే హాజరై కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, తల్లిదండ్రుల పట్ల వినయ విధేయత, తండ్రి మాట జవదాటని కొడుకు, అన్నదమ్ముల అనుబంధం, గురుశిక్షుల బంధం, మానవాళికి నేర్పించిన రామాయణ మహాకావ్య స్ఫూర్తిగా ప్రేమానుబంధాలతో జీవించాలన్నారు. భారతీయ సంస్కృతికి మూలాధారమైన, మానవ జీవితానికి స్ఫూర్తిదాయకమైన, మానవాళి మనుగడకు ఉపయోగకరమైన, చైతన్యం చేసే ప్రాచీన కళలు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కనుమరుగవుతున్న కళలను వెలుగులోకి తెచ్చేందుకు కళాభిమానులు ప్రోత్సహించాలన్నారు. నిత్యం వ్యవసాయ ఇతర పనులతో అలసిపోయే గ్రామీణ ప్రజలకు ఈ విధమైన ప్రదర్శనలు ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. యాంత్రిక జీవితానికి అలవాటు పడిన ఈ ఆధునిక జీవితంలో చిరుతల రామాయణం ప్రదర్శనకు ముందుకు వచ్చిన ఆకినపల్లి కళాకారులను ప్రజలను ఈ సందర్భంగా అభినందించారు. ఇవన్నీ కూడా రొటీన్ గా జరిగేటువంటివి. మేము ఎమ్మెల్యేగా ఉన్నాం, ఈరోజు నేనున్నా, రేపు ఇంకోలు ఉంటారు, ఇంతకుముందు గతంలో ఇంకోలు ఉంది, వాళ్ళకు ఉన్నటువంటి సేవలన్నింటినీ మేము చేస్తూనే ఉంటాం. ఇక్కడ సర్పంచులు ఉన్నారు, వార్డెన్లు ఉన్నారు, ఓరోజు ఒకరు ఉన్నారు, రేపు ఒకరు ఉన్నారు, ఇట్లా మాత్రమే ఉంటారు. కానీ సమాజంలో ఉన్నటువంటి మీరైతే మీరు స్థిరంగానే ఉంటారు. మీకు ఏ రాజకీయ పార్టీతో, ఇంకో దానితో ఏ పార్టీతో సంబంధాలు ఉన్నా లేకుండా కూడా మీరు కష్టపడి పని చేసుకొని బతికేటువంటి వాళ్ళు, కష్టపడి పని చేసుకొని బతుకునే కుటుంబం అంతా కూడా నడుస్తూ ఉంటారు. కానీ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు కూడా ఒక గొప్ప సేవ చేసినటువంటి నాయకులు. మనం ప్రభుత్వాలలో ఎన్నుకుంటాం. ఇవన్నీ తెలంగాణ వచ్చిన తర్వాత మనమంతా కూడా రైతులకు ఏ ఇబ్బంది లేకుండా గొప్ప పరిపాలన ఇవ్వాలి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 24 గంటల కరెంటు ఇచ్చి ఎరువులకు ఏ ఇబ్బంది లేకుండా, ఎటువంటి రైతులకు కలుమకు లేకుండా, అందరూ కూడా సురక్షితంగా ఉండేటువంటి విధంగా గొప్పగా పరిపాలన చేస్తున్న రైతులు ఎలా చాలా సంతోషంగా ఉన్నారు. సందర్భంగా మనస్ఫూర్తిగా మరొకసారి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, దీనికి అయ్యేటువంటి మీరు చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా నేను ఆరోగ్య చెప్పిన మీకు అందరూ కూడా ఎంతో కొంత సహకారం అందిస్తానని చెప్పిన తప్పకుండా ఇంతకు
గొప్పగా ఇంత ముందుకి సంతోషాన్ని సంపాదించినటువంటి మీరు మీకందరికీ కూడా తప్పకుండా మంచి జరగాలని మీరు కూడా ఈ యొక్క నాటకంలో ఈ యొక్క వివాహంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మంచి జరగాలని ఒక కుటుంబంలో తండ్రి మాట జరగకుండా ఉండేటువంటి కొడుకు భార్య భర్తల మధ్య ఉండేటువంటి సంసారానికి సంబంధించినటువంటి వ్యవహారం అన్నదమ్ములు ఏ విధంగా ఉండాలనేటువంటి అనుబంధం కలిసి ఉంటే కలిసి సుఖం ఎవరైనా కూడా లోకులైనా లేకపోతే ఈ యొక్క ఊర్లో అయినా కూడా అందరూ ఎంత గొప్పగా కలిసి ఉంటారో అంత గొప్పగా వాళ్ళు జీవించడానికి అవకాశం ఉంటుంది. కాగా శ్రీ సీతారామచంద్ర కళ్యాణానికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు తాలిబొట్టును గ్రామ సర్పంచ్ మెరుగు పోషం ఊరేగింపుగా తీసుకువచ్చి అందజేశారు. ఈ కార్యక్రమంలో మద్దిర్యాల గ్రామ సర్పంచ్ సందిల దిల్లమల్లయ్య, కార్పొరేటర్ జేవి రాజు, ప్రదర్శన గురువు బోళ్ల కుమరయ్య, ముఖ్య పాత్రధారులు గంగాధరి శ్రీనివాస్ గౌడ్, కానుగంటి తిరుపతి, కళాకారుల బృందం, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీని ముట్టడికి ప్రయత్నించిన రెడ్డి సంఘం నాయకులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన రెడ్డి సంఘం నాయకులను నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి, కార్యదర్శి సందీప్ తిరుపతి రెడ్డి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఎర్రం తిరుపతి రెడ్డి, కరుణాకర్ రెడ్డి, వెంకటరెడ్డి, పలువురు రెడ్డి సంఘం నాయకులు ఉన్నారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా, దానికి కొంత కార్పస్ ఫండ్ కూడా ఇస్తానని చెప్పేసి పాక్షిక మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆనాటి ఉద్యమాల ఫలితంగా 3.5 సంవత్సరాలు గడుస్తున్న మొన్నటి హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా కూడా ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి గారు హుజూరాబాదు రెడ్డి ఆత్మీయ సమ్మేళనంలో రేపు వచ్చే మార్చిలో బడ్జెట్లో అసెంబ్లీ సెక్షన్లో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి నేను చదువుతా అసెంబ్లీలో, మీరు టీవీలలో పత్రికలలో చూడండి, తప్పకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండు, మీకు హామీ ఇచ్చిండు అని చెప్పేసి హుజూరాబాద్ సందర్భంగా ఆర్థిక మంత్రి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి మొన్న 7 తారీఖు నాడు ఏదైతే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్లో కనీసం రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి మాట ఇచ్చిన దాన్ని నిలబెట్టుకుంటాం, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, దానికి కొంత ఫండ్ ఇస్తామనే ఎక్కడ కూడా మాట మాట్లాడలేని పరిస్థితి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కార్మికులపై దాడి మొదలుపెట్టిందని, సీఎంపీఎఫ్ వడ్డీ రేటు 8.5 నుండి 8.1% తగ్గించి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా నరసింహారావు అన్నారు. జీడీకేవన్ ఇంక్లైన్ గన్లో సోమవారం సిఐటియు నాయకులు మేదరి సారయ్య అధ్యక్షతన జరిగిన గేట్ మీటింగ్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సీఎంపీఎఫ్ వడ్డీ రేటు తగ్గించటం వల్ల కార్మికుల 1000 రూపాయలు నష్టపోతున్నారన్నారు. సీఎంపీఎఫ్ ఫండ్ను కాజేసేందుకు అనేక మంది సంస్థలు కుట్ర పన్నుతున్నాయని, అందులో భాగంగానే దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థ సీఎంపీఎఫ్ డబ్బులను దాదాపు 1,006 కోట్ల పెట్టుబడులు తీసుకుని దివాళా తీసిన అంశం ఈ మధ్య జరిగిన ట్రస్టులో చర్చకు వచ్చిన సందర్భంగా దీనిపై నిజానిజాలు బయటకు వచ్చేందుకు దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ట్రస్టు బోర్డు ప్రధాన సూత్రధారులు, కారకులైన వారిని కఠినంగా శిక్షించేందుకు పూర్తి స్థాయి సిబిఐ విచారణ నిర్వహించి ఆ డబ్బును రాబట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేయడం ద్వారా సీఎంపీఎఫ్ సొమ్ముకు రక్షణ ఉంటుందని, లేకపోతే ఇలాంటి దొంగ సంస్థలు అనేక కార్మికులు కష్టపడి కూడబెట్టిన డబ్బును భవిష్యత్తు లేకుండా చేసేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చర్యలపై సింగరేణి బొగ్గు బ్లాకుల అమ్మకాన్ని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28-29 తేదీలలో జరుగు సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు మేదరి సారయ్య, ముండే శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఆర్ఎస్ఆ మహేష్, సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి, వంగల రాములు, కృష్ణారెడ్డి, అన్నం శ్రీనివాస్, నంది నారాయణ, బి ప్రవీణ్, శ్రీనివాస్ రాయమల్లు, జీడీకేవన్ ఇంక్లైన్ నాయకులు పెద్దపల్లి కొమరయ్య, సురేష్, రమేష్, శశి కార్మికులు పాల్గొన్నారు. ఇటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిజాం కాలంలోనే రాష్ట్రానికి వెలుగులు పంచిన రామగుండం, బీహెచ్ఈఎల్ 350 పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో కోరిన ఎమ్మెల్యే చందర్. నాసిరకం నిత్యావసర వస్తువుల విక్రయాలపై టాస్క్ ఫోర్స్ దాడి, కని దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ, నిర్వాహకులకు నోటీసులు జారీ.
ట్రేడ్ యూనియన్ల పరస్పర విమర్శలు మానుకోవాలి. మార్చి 28-29 సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి సిఐటియు పిలుపు. దళితుల పోరాటానికి బాసరగా నిలుస్తూ ఆత్మీయ సమ్మేళనంలో దళిత న్యాయవాది గొర్రె రమేష్ వెల్లడి. దళిత హక్కుల పోరాటంలో భాగస్వామ్యంపై పలువురి స్వాగతం. ఇవి వాళ్ళ అప్డేట్స్ చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.